తీవ్రంగా హాట్ కామెంట్స్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేసీఆర్ పై మండిపడ్డారు. మహిళలను కేబినెట్ లో స్థానం దక్కకపోవడానికి తాంత్రిక స్వాములు చెప్పారని పెట్టుకోలేదు. 40,000 కోట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 140,000 కోట్లకు చూపిస్తున్నారు. అయినా ప్రజలకు ఒక్క చుక్క నీళ్లు రాలేదని నిర్మలా వ్యాఖ్యలు చేశారు. నిర్మలా హాట్ కామెంట్స్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేసీఆర్ పై మండిపడ్డారు. మహిళలను కేబినెట్ లో స్థానం దక్కకపోవడానికి తాంత్రిక స్వాములు చెప్పారని పెట్టుకోలేదు. 40,000 కోట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 140,000 కోట్లకు చూపిస్తున్నారు. అయినా ప్రజలకు ఒక్క చుక్క నీళ్లు రాలేదని నిర్మలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై నిర్మలా హాట్ కామెంట్స్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేసీఆర్ పై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్ లో అందిస్తారు. రాణి. రైట్ సౌమ్య, ఇక తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ సాధించుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పుడు ప్రస్తుతము తన పాలనలో విసిగి వేచారిపోయారు ప్రజలు. ఇక ప్రత్యేక ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 అంశాలు ఆధారంగా చేసుకొని తెలంగాణను సాధించుకున్నప్పటికీ నీళ్లు నిధులు నియామకాలు అనే పేరు చెప్పి తెలంగాణ సాధించుకున్నారు. ఇప్పటి వరకు ఎంతవరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, అదేవిధంగా ప్రజలకు ఎట్లాంటి హామీలు నెరవేర్చారు, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి నీళ్లు ఇప్పటి వరకు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 40,000 కోట్ల ఉన్నటువంటి కాళేశ్వరానికి ఇప్పటికు 1,40,000 కోట్లుగా అప్పుగా చూపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన కూడా 1,20,000 అప్పుగా కూడా చూపిస్తున్నారు. ఎప్పుడైతే జిఎస్టీ అంటే దాదాపు ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క వ్యక్తి పైన 1,20,000గా అప్పుగా చేసి మొత్తం జీడిపిలో చూసుకున్నట్లయితే 25% అప్పుగా చేసినటువంటి ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే కుల వివక్షత అదేవిధంగా లింగ వివక్షత చూపను అదేవిధంగా ప్రజా తెలంగాణ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఎవరికి కులమతాలకు అతీతంగా ప్రజాపాలన ఉంటుందని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పటికీ కుల వివక్షత చూపుతూనే అదేవిధంగా బీసీ ఓబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పట్ల కూడా వివక్షత చూపుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అంటే రాష్ట్రపతి అయినటువంటి ముర్మును కూడా ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా దళితులను ఇప్పటికీ కూడా ఏ విషయంలోనూ ఎంకరేజ్ చేయడం లేదని కూడా చెప్పేసి కొంత విమర్శలు అయితే చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికున్నటువంటి నిధులు నియామకాలే అని చెప్పేసినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు విద్యార్థులకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పటి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అంటే దాదాపు అధికారంలోకి వచ్చినటువంటి 2014 నుంచి 2018 వరకు కూడా మహిళల పట్ల వివక్షత చూపను అదేవిధంగా మహిళలకు సరైన న్యాయం చేకూర్చుతాను అని చెప్పేసినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు 2014 నుంచి 2018 వరకు ఎంత మందిని మహిళలను మంత్రులుగా చేశారు, మా కేబినెట్ లో ఎంత మందికి స్థానం కల్పించారని కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా నల్లపిల్లిని అడ్డం పెట్టుకుని అంటే నల్లపిల్లితో అక్కడ మంత్రతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా ఒక తాంత్రికతను సూచించేటువంటి సూచనలు పట్ల కూడా తను ఆసక్తికరుడై ఇట్లాంటి విషయాల పట్ల అంటే అక్కడ ఫామ్ హౌస్ కావచ్చు అదేవిధంగా సచివాలయానికి కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి ప్రజా పాలనకు సంబంధించినటువంటి కావచ్చు ఇట్లాంటి వ్యవహారాల పట్ల ఒక తాంత్రికుడిని ఆలోచనలు తను అనుసరిస్తున్నారని చెప్పేసి కూడా కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారో బీఆర్ఎస్ పార్టీ పట్ల తనకు పూర్తిగా అవగాహన కోసం అవగాహన
రహిత్యంగానే ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే ఎప్పుడైతే మంత్రతంత్రాలు అస్త్ర శస్త్రాలు వినియోగించినటువంటి కేసీఆర్ తనకు అనుకూలంగానే సెక్రటేరియట్ కూల్చివేత కావచ్చు, కొత్త సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా సచివాలయానికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి విషయాలను కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిగా తెలంగాణను 8.5 సంవత్సరాల పాలనలో ఎవరికి ఎలాంటి న్యాయాలు చేశారు, అదేవిధంగా ఇప్పుడొచ్చేటువంటి ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి అంటే క్యాసినోకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, తెలంగాణ మంత్రులు అందులో ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ అంటే ఎవరెవరు మంత్రులకు కమిట్మెంట్స్ ఇచ్చారు, అదేవిధంగా ఎంత మందిని ఇక్కడ ఇతర దేశాలకు పంపించారు క్యాసినోకు సంబంధించి అని చెప్పేసి విషయాలు బయటపడడం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా అందులో అంత వాళ్ళ ప్రమేయం ఉండడం, ఈ విషయాలన్నింటినీ కూడా తప్పించుకోవాలంటే ప్రత్యేక ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పేరు మార్చి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో అంటే భారతీయ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేసులు కావచ్చు, అదేవిధంగా ఈ వ్యవహారాల గురించి కూడా ఎవరు మాట్లాడబోరు అని చెప్పేసి ఒక దురాలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 8 సంవత్సరాల పాలనలో ఇప్పుడుకున్నటువంటి అంటే ఏదైతే అన్యాక్రాంత భూములు కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు, దళితుల నుంచి భూములు తీసుకున్న విషయం కావచ్చు, అదేవిధంగా ఎప్పుడైతే కొంతమందిని అంటే దాదాపు లిక్కర్ స్కామ్ లో పట్టుబడినటువంటి అంటే తన కుటుంబ సభ్యులను మాత్రం తప్పు ఇట్లాంటి విషయాలను డైవర్ట్ చేసే విధంగా కూడా తన వ్యూహ రచన ఉండబోతోంది అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు అంటే ఇవి ఈ విషయాలన్నీ పైన కూడా ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఎప్పుడై అప్పుల తెలంగాణగా చేసిన కేసీఆర్ ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, అదేవిధంగా 100 కోట్లు అంటే దాదాపు 137 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది, అదేవిధంగా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయి పార్టీలు ఉన్నటువంటి వారు కూడా ఇప్పటి వరకు సొంతంగా ఇక్కడ విమానాలకు సంబంధించి కొనుగోలు చేయలేదు. దాదాపు 100 కోట్లు విలువ చేసేటువంటి ఈ యొక్క అంటే ఇట్లాంటి వ్యవహారాల పట్ల కూడా ఎంతగానో వెనకేసుకున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. 8 సంవత్సరాల పాలనలో కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయనటువంటి వాడు భారతీయ అంటే జాతీయ పార్టీ పెట్టడం పట్ల తన ఉద్దేశం ఏంటి, జెండా ఏంటి, ఎజెండా ఏంటి, ఈ విషయాల పట్ల పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలు పెట్టాడో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని డైవర్ట్ చేయడానికే ఈ పార్టీ అనేది పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది స్వామి.